మీరు శాంపుల్ తీసుకొస్తున్నారంటే అప్లీగా ఆడిపోవడానికి చూసుకోవాలి. మేము జిల్లా స్థాయిలో మాకు గతంలో 5 ఫుట్లు అవుతుంది సార్. మాకు నా వ్యవసాయం చేసినాం కానీ ఈ సంవత్సరం మాకు 3 ఫుట్లు కష్టం. ఇదే లాస్ట్ టైం, ఇదే ఇంకా పక్కన పెట్టేయడం. ఇప్పటి నుంచి నానే కొనుగోలు కింద రావు. ఈరోజుకి జిల్లాలో 149 నానే కొనుగోలు కేంద్రాన్ని తెరిచి ఉంచడం జరిగింది. ఈరోజు 11 ఓపెన్ చేయబోతున్నాము. ఇప్పటిదాకా జిల్లాలో 112 రైస్ మిల్లర్స్ బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. దాదాపు 38.45 కోట్లకి సరిపోయే బ్యాంక్ గ్యారెంటీని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే జిల్లాలో 16 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం రాబోతుంది కాబట్టి ఇంకా ఇది మాకు అవసరం ఉంటుంది. రోజు కూడా కొంతమంది బ్యాంక్ గ్యారెంటీని రైస్ మిల్లర్స్ ఇస్తున్నారు, కాకపోతే ఇంకా ఇవ్వాల్సి ఉంది. దాన్ని కూడా మేము పర్సూ చేస్తున్నాము గవర్నమెంట్ సెంటర్స్లో. కాకపోతే ఇప్పటిదాకా 15,000 గోనె సంచులు మాత్రమే రైస్ మిల్లర్స్ నుంచి రావడం జరిగితే మేము మా దగ్గర రెడీగా ఉన్నటువంటి 3,05,000 గోనె సంచుల్ని 149 ధాన్య కొనుగోలు కేంద్రానికి మేమే అడ్వాన్స్గా పంచడం జరిగింది. ఇప్పటిదాకా జిల్లాలో 222 రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరిగింది. 3,179 మెట్రిక్ టన్ కొనుగోలు జరిగింది. 5.83 కోట్ల విలువ ఉన్నటువంటి ధాన్యంని కొనుగోలు చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటిదాకా ఇవన్నీ ఆన్లైన్లో పేమెంట్ జరుగుతుంది. 1.21 కోట్లు పేమెంట్ అయింది 657 మెట్రిక్ టన్స్కి 41 ఫార్మర్స్కి. ఇది ఆన్లైన్ కొనుగోలు చేసి ఆన్లైన్ చేసిన తర్వాత వారం నుంచి 2 వారం అంటే 15 రోజుల లోపల పేమెంట్ అవుతుంది అని కూడా మొన్న ఎండీ సివిల్ సప్లైస్ మేడం గారు ఇక్కడ వచ్చినప్పుడు మాకు చెప్పడం జరిగింది. ఉండకపోతే మధ్యవర్తులు దళారులు అక్కడ ఎక్కువ పని మొదలు పెడతారు అనేది చూసుకుంటున్నారు అనేది ఉద్దేశం మీద ఎక్కువ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పెట్టాము. అలాగే రోజు ఒక్కొక్క ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పై స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, స్వయంగా జిల్లా కలెక్టర్ గారు, నేను కూడా పర్యటన చేస్తున్నాము. అక్కడికి వెళ్ళి అది బాగుంది అనేది కాదు, రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నాము. డిప్యూటీ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు పొలానికి వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నాము. జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశాము. రోజు దాదాపు 30 మంది కాల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అందరి సహకారంతో బాగానే జరుగుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో నుంచి కూడా మొన్న మీటింగ్ జరిగింది. ఎండి సివిల్ సప్లైస్ మేడం గారు వచ్చారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ కూడా ఆమె చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్గా ఆమె కూడా స్పందించడం జరిగింది.